మండే మంచింగ్లో ఈరోజు పేనీలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాము ఇవి నీట్గా స్టోర్ చేసుకుంటే వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి వన్ స్పూన్ బియ్య పిండి మీ రుచికి సరిపోయినంత సాల్ట్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా ఫోర్ టు ఫైవ్ ఇలాచీ పౌడర్ అలాగే వన్ ఆర్ టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసి అందులోకి నీట్గా జల్లడి పట్టి పెట్టుకున్న పావు కేజీ కానీ హాఫ్ కేజీ కానీ పిండిని వేసి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా ముద్దగా కలిపి వన్ అవర్ నానబెట్టుకోవాలి మీకు పూరీలు ఎక్కువగా కావాలి అనుకుంటే మరింత మైదా పిండిని కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఒక గ్లాస్ అంటే హండ్రెడ్ గ్రామ్స్ లేకపోతే అర్ధ పావు కేజీ షుగర్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి వన్ అవర్ నానబెట్టుకున్న పూరీ పిండిని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్గా రెడీ చేసుకొని పెద్ద పూరీలాగా రోల్ చేసుకోవాలి అంటే ఒక చపాతీ సైజ్ అంతగా రోల్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలాగే అన్ని పూరీలను రెడీ చేసుకోండి ఈలోపు కడాయిలో ఆయిల్ని వేసి హీట్ చేసుకోండి ఇప్పుడు రోల్ చేసుకున్న ఇలా పెద్ద సైజ్ చపాతీల మీద బటర్ని నీట్గా అప్లై చేసి బాగా స్ప్రెడ్ చేయండి ఈ ఒక పూరీ మీద ఇంకొక పూరీని సెట్ చేసి మళ్ళీ బటర్ని అప్లై చేయండి ఇలా ఫోర్ టు ఫైవ్ పూరీలను లేయర్స్గా సెట్ చేసుకోవాలి దీనివల్ల మనకు పూరీలు లేయర్స్ లేయర్స్గా పొంగుతూ వస్తాయన్నమాట రోల్ చేసుకున్న తర్వాత లైట్గా ప్రెస్ చేస్తూ ఇలా పొడు రోల్ని తయారు చేసుకోండి మనకు సైడ్స్ అన్నీ పర్ఫెక్ట్గా క్లోజ్ అవ్వాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఓపిక్గా ఇలా రోల్ చేసుకోండి ఇప్పుడు పూరీ సైజ్ అంతా రోల్స్ని చిన్నగా కట్ చేసుకొని ఒక్కొక్క పూరీని ఇప్పుడు మళ్ళీ రోల్ చేసుకోండి మన పరాటాస్ ఎలా లేయర్స్ లేయర్ వస్తాయో అలాగే వస్తాయి ఈ పూరీలు కూడా ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లోకి ఒక్కొక్క పూరీని డ్రాప్ చేస్తూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి మీకు ఆ లేయర్స్ ఎలా వచ్చాయో క్లోజ్ చూపిస్తున్నాను బాగున్నాయి కదా ఇలాగా ఫ్రై చేసుకొని అన్ని పూరీలను టిష్యూ పేపర్ మీద సెట్ చేసుకోండి అన్ని పూరీలను ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి ఒక ప్లేట్లో సపరేట్గా పెట్టుకోండి పూరీలు వేడిగా ఉన్నప్పుడే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని ఈ పూరీల మీద స్ప్రింకిల్ చేయండి వేడి మీద షుగర్ పౌడర్ పూరీకి అంటుకుపోతుంది తర్వాత పూరీలను ఫ్లిప్ చేసుకొని మళ్ళీ షుగర్ పౌడర్ని చల్లండి పూరీలు చల్లబడిన తర్వాత బాగా డ్రై అయ్యాక ఎయిర్ టైట్ కంటైనర్లో వన్ వీక్ వరకు స్టోర్ చేసుకుని తినండి